ఒకటి, మీరిది రాధికా దగ్గర కొట్టేసైనా ఉండాలి, లేదా మీరే రాధికా అయి ఉండాలి. రాధికా కాదు. అయితే ఈ పెయింటింగ్ కూడా మీ ఫ్రెండ్ది కాదు. పల్లవి గారు, ఒకళ్ళ ఆర్ట్ని దొంగలించడం అంటే ఆల్మోస్ట్ వాళ్ళని చంపేసినట్టే. డోంట్ డూ దిస్. అయ్యో, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అభినవ్ గారు? ఇది వేసింది నేనే. సరే, మీరే దీన్ని గీసినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా గీశారు. ఫ్యాంటాస్టిక్. సారీ పల్లవి గారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. కార్తిక్ గారు, ఈ లైట్లో ఈ పెయింటింగ్ని ఈ షేడ్స్లో పెయింట్ చేయగలిగేది నేను రాధికా మాత్రమే అనుకునేవాడిని. బట్ ఇప్పుడు ఆ లిస్టులోకి మీ వైఫ్ పల్లవి కార్తిక్ గారు కూడా చేరిపోయారు. Now I announce the winner of this competition. She is none other than Pallavi Karthik Garu. నిజం చెప్పండి, ఎవరు మీరు? చెప్పాను కదా, నా పేరు పల్లవి, డిఎస్పి కార్తిక్ గారి భార్యని. మాటలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, పెయింటింగ్ వేసి నన్ను చీట్ చేయలేదు. మీరు ఖచ్చితంగా మా రాధికే, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. నేనే రాధికను, ఒప్పుకుంటున్నాను. కదా, నాకు తెలుసు నువ్వే రాధిక అని. మరెందుకు ఈ ముసుగు? ఎవరిని మోసం చేయడానికి? ఒక మంచి చేయడానికి. ఇది జరిగింది. మీ కథ వింటుంటే ఒక డైలాగ్ చెప్పాలనుంది. ఏంటది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంటి, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు? మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యగా. అంటే షీజ్ అ పెయింటర్ కదా, షీజ్ అ వెరీ గుడ్ పెయింటర్. పెయింటింగ్స్ లో ఇద్దరి థాట్స్ ఒకటే, హలా ఫ్రెండ్స్. ఓ, మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీగా ఉంది అభినవ్ గారు. థ్యాంక్ యూ డిఎస్పి సార్. ఫెబ్ 23 నా సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయా థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరంతా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి మా సినిమా చూడండి. తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. ఓకే, బాయ్. మాట్లాడకు. ఒక్క పని, ఒక్కటంటే ఒక్క పని అయినా సవ్యంగా పూర్తి చేసావా? ఎప్పుడు చూసినా తిండి మీద ధ్యాస తప్ప అసలు నీ వల్ల నాకు 1% అయినా ఉపయోగం ఉందా? అంటే మాట్లాడకు. ఈ దొంగపల్లివి మీద రివెంజ్ తీర్చుకోవడానికి, దీని బండారం బయట పెట్టడానికి ఆ దేవుడు నాకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, కానీ మీ వల్ల ప్రతిదీ ఫెయిల్ అవుతుంది. అసలు మీరెందుకు నాకు? అసలు ఎక్కడి మొగుడు అంటే ఆయన బయట. మాట్లాడకు.
మీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. హలో, ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ అయ్యారా? నువ్వు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ డిస్టర్బ్ అవుతూనే ఉంది. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను, చెప్పడానికి కదా వచ్చింది. కాకపోతే మీరు చిందరవందర చేసిన పెయింటింగ్ ఫస్ట్ ప్రైజ్ ఎలా కొట్టిందో మీకు ఎలా తెలియాలి? మేము చిందరవందర చేయడం ఏంటి? కొట్టేస్తాను నిన్ను. మీ చేసే వెదవేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను పెయింటింగ్ ఫినిష్ చేశాక మీరు పెయింటింగ్ నాశనం చేసింది మొత్తం నాకు తెలుసు. మీరిద్దరు చేసిన ఘనకార్యం గురించి స్వీటీ నాతో చెప్పింది కాబట్టి సరిపోయింది. అదే కార్తీక్ గారితో చెప్పుంటే చికెన్ పీసులు కట్ చేసినట్టు వీళ్ళ పీకలు కట్ చేస్తాడు. వదినా, ఇది వరకు నీతో చాలా సార్లు చెప్పాను అనవసరంగా నా జోలికొచ్చి నవ్వులు పలు కావద్దు అని. నా మాట విన్నావా నువ్వు? మళ్ళీ ఇలాంటి రిపీట్ అయితే నేనేం చేస్తాను నాకే తెలియదు. పద ఫ్రెండ్. ఆ ఇంట్లో వాళ్ళ వాలకం చూస్తే పింకీని పూర్తిగా నమ్మినట్టే ఉన్నారు. కానీ ఆ పిల్ల ఏదైనా తేడాగా చేస్తే వాళ్ళు పసిగట్టేస్తారు. జాగ్రత్త పడడం మంచిది. హలో, నేనే. నేనే అంటే? కాంచనవల్లిని. ఓ, అత్తగారు మీరా? అంటే నాకు పల్లవికి పెళ్ళైన ఇన్నేళ్లలో మొదటిసారి ఫోన్ చేశారు కదా, గుర్తుపట్టలేదు. ఏమనుకోకండి, అవసరం నాదైనప్పుడు తప్పదు కదా. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నమాట. కార్తీక్, సారీ అత్తయ్య. ఏం కావాలో చెప్పండి. నా మనవరాలు. ఓ, పింకీని బాగా మిస్ అవుతున్నారా? ఒకసారి తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, ఫోన్ మాట్లాడిస్తే సరిపోతుంది. ఇస్తాను. పింకీ, మా పింకీ. వస్తున్నాను డాడీ. ఏం డాడీ? అమ్మమ్మ నీతో మాట్లాడాలంటుంది. హలో. హలో అమ్మమ్మ. ఏమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను అమ్మమ్మ. గుడ్. మీ ఇంటికంటే ఈ ఇల్లు చాలా బాగుంది. ఇక నుంచి అదే నీ ఇల్లు. అర్థమైందా? ఓ, అర్థమైంది. నిన్ను ఎవరైనా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడిగితే అమ్మమ్మ వాళ్ళ దగ్గరున్నాను అని చెప్పాలి, వేరే ఏం చెప్పకూడదు. సరేనా? సరే అమ్మమ్మ. ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా? చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మమ్మ. ఏం అడిగినా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. గుడ్. ఇంకా నేను చెప్పినవి చెప్పినట్లు చేస్తే ఇంతకి రెండింతలు హ్యాపీగా ఉంటావు. అవునా? ఏం చేయాలమ్మమ్మా? నీ పక్కన ఎవరు లేరు కదా? ఎవరు లేరు. జాగ్రత్తగా విను. పింకీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. అలాగే అమ్మమ్మ, ఉంటాను. డాడీ, ఇదిగో నీ ఫోన్. ఏముంటుందమ్మా? అమ్మమ్మ మళ్ళీ తన దగ్గరికి రమ్మంటుందా? ఇక్కడే ఉండమంటుంది డాడీ, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. స
సరే డాడీ నేను ఇప్పుడు వెళ్తాను ఎక్కడికమ్మా స్వీటీతో కలిసి బోల్డ్ అన్న ఆటలు ఆడుకోవాలి సరే జాగ్రత్త అలాగే సంస్కారవంతులు అడగాల్సిన క్వశ్చన్ కాదు మీకు నాకు బ్లడ్ రిలేషన్ ఉన్న సంగతి మర్చిపోతే ఎలా బ్లడ్ రిలేషనా కాకపోతే మరేంటండి నా కూతురు పింకీది నాది ఒకటే రక్తం నా కూతుర్ని మీ రక్త సంబంధం లాగా నటించడానికి తీసుకెళ్లారు అంటే దాన్ని మీ రక్తం అయిపోయినట్టే అంటే తిరగేసి మరగేస్తే నేను మీ చుట్టాన్నే చూడు అవసరం నాది కదా అని ఆడుకోవాలని చూడకు నేను పైకి కనిపించేంత మంచిదాన్ని కాదు తెలుసు మీ గురించి మొత్తం తెలుసు అందుకేగా పాప నుంచి చోటుకి వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చాను నన్ను చల్లారపరచండి సైలెంట్ గా వెళ్ళిపోతా ఏం కావాలి ఈ ప్రపంచంలో ఎవ్వడూ కూడా వద్దు అననేది ఎంత ఇచ్చినా కూడా ఇక చాలు అనలేనిది ఇంకా కావాలి కావాలి అనిపించేది డబ్బు డబ్బు కావాలి ఏంటి నాటకాలు ఆడుతున్నావా నిన్న గాక మొన్నే కదా ఇచ్చాను కూర్చోని తింటే కొండలనే కరిగిపోతాయని మా తాత చెప్పాడు మీరు ఇచ్చింది ఒక మోటే కదా ఇంకా ఉంటుందా అయినా బంగారు గుడ్లు పెట్టే బాతు నా చేతిలో ఉంటే ఇంకా నాకు దిగులెందుకు హేయ్ నువ్వడిగినప్పుడల్లా ఇవ్వడానికి నేనేమి ఏటీఎం మెషిన్ని కాదు రేపురా పో ఒకేసారి నీకెంత కావాలో చెప్పు మొత్తం నిమ్మోహాన పడేస్తాను పో బై ది వే మాట తప్పరు కదా తప్పర్లే తప్పితే ఏమవుతుందో తెలుసు కదా వస్తా నాన్న కార్తీక్ ఇక్కడ ఉన్నావా నాన్న కార్తీక్ ఏం చేస్తున్నా నాన్న ఏం లేదమ్మా ఏంటో చెప్పు అదే రేపు మనం చేయబోయే ఫంక్షన్ కి రాధిక వాళ్ళ అమ్మగారిని కూడా పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న పాపం రాధిక దూరం అయ్యాక వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యారా ఇలా మనం దగ్గరికి తీసుకుంటేనైనా కాస్త రీఫ్రెష్ అవుతారు ఏమంటావు ఇదే కరెక్ట్ టైం ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి అమ్మ వాళ్ళని చూసి రావాలి సెపరేట్ గా వెళ్దామంటే అసలు కుదరట్లేదు అవునమ్మా నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడే వెళ్ళి ఫంక్షన్ కి ఇన్వైట్ చేసి వస్తాను ఏమండి నేను వస్తాను ఎక్కడికి అదే రాధిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొక గొడవ పెట్టుకుని వస్తావా ఏం ఒక్కర్లేదు నువ్వు ఇంట్లోనే ఉండు కార్తీక్ వెళ్తాడు అత్తయ్య అలా అనకండి రాధిక ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ లాంటిదే పైగా అప్పుడప్పుడు వెళ్ళి కాస్త కుసల ప్రశ్నలు వేస్తే నా మీద ఉన్న కోపం కూడా పోతుంది కదా
పోన్లేమా తను వచ్చి రిక్వెస్ట్ చేస్తే మంచిదేగా పైగా తను ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే కన్విన్స్ చేసేస్తుంది నూరా వెళ్దాం వారసురాలు వచ్చేదాకా నీ దగ్గరే ఉంచమని ఇచ్చాను కదా ఉన్నాయమ్మా వెళ్ళి తీసుకురా ఆ బ్యాంక్ లాకర్ లో పెట్టానని చెప్పావు కదా చెప్పాను కానీ అవక్కడ లేవు ఏ దొంగలు పడ్డారా మరి ఏమయ్యాయో చెప్పు అబ్బా వేరే వాడికి ఇచ్చానులే అత్త వేరేవాడా వేరేవాడంటే ఎవడాడు ఒకడున్నాళ్లే అత్త అదే అడుగుతున్నాను కదా ఎవడాడు ఎక్కడున్నాడు రాధికను చంపడానికి ప్రయత్నించిన వాడికి ఇచ్చానులే అత్త వదిలేసాయి ఏంటి రాధిక నువ్వు చంపించావా ఏంటత్త గట్టిగా అరుస్తావెందుకు ఏం నువ్వు ఎవరైనా వింటే ఏంటి రాధికని నువ్వు చంపించావా అటెంప్ట్ చేశానంతే కానీ ఆ దొంగ మొహంది తప్పించుకుంది ఎక్కడో అజ్ఞాతంలో ఉంటూ నా అంతు తెలుస్తానని వార్నింగ్ ఇస్తుంది సకల నీకు విషయం చెప్పనా ఏంటది నీతో ఉండాలంటే నాకు భయంగా ఉంది సకల నువ్వు రోజు రోజుకి చాలా వైలెంట్ అయిపోతున్నావు అత్త నేనేం చేసినా మన సంతోషం కోసమే కదా అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదత్త ఆ 7 వారాల నగలు ఎలా తీసుకురావాలా అని అవి ఇవ్వకపోతే అమ్మకు అనుమానం వస్తుంది రోజుకో నగ చొప్పున సంపాదించాలన్నా 7 వారాల నగలంటే 7 రోజులైనా పడుతుంది సకల ఇప్పుడు ఏం చేద్దాం సకల మరి అదే నాకు అర్థం కావడం లేదు అమ్మా నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను ఏంటమ్మా రాధి గుర్తొచ్చిందా అసలు దాన్ని మర్చిపోతేనే కదా గుర్తు తెచ్చుకోవడానికి రాధి వయసులో మనకన్నా చిన్నదైన ఒంటెత్తు బండిలా ఈ కుటుంబాన్ని నడిపేది ఏ లోటు రాకుండా చూసుకునేది ఇప్పుడు ఇప్పుడు మన రాధికి ఇంత కష్టం వస్తే కనీసం తీర్చే స్థితిలో కూడా మనం లేము అమ్మా రాధిని కనిపెట్టడం కోసం నా సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉన్నాను ఆగండి ఎందుకొచ్చారు ఎందుకొచ్చారు మార్కో నీతో కొంచెం మాట్లాడాలి మీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు దయచేసి వెళ్ళిపోండి అన్నయ్య నేను చెప్పేది ఒకసారి నీకు నేను అన్నయ్యని కాదు
చూడండి మీకు కావాల్సిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరు లేరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలాగే వెళ్తాం అత్తయ్య కానీ వెళ్ళే ముందు ఒకసారి నేను చెప్పేది వినండి చనిపోయిందనుకున్న నా కూతురు బతికే ఉందని ఈ మధ్య తెలిసింది తన కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తే నిన్నే మా దగ్గరికి వచ్చింది అందుకే తనందరికీ పరిచయం చేద్దామని చిన్న పార్టీ అరేంజ్ చేశాం ఆ పార్టీకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం